మూడేండ్లు లేడు మా అన్న కొడుకు, మొన్న వినాయక చవితికి కొత్త డ్రెస్ వేసుకొని తగ్గేదేలే అంటుండు, వచ్చిరని మాటలతోనే సినిమా డైలాగులు కొడుతున్నాడు. అంటే పొల్లగాళ్ల మీద సినిమాల ప్రభావం గారేంజ్లో ఉన్నదన్నట్టు. అయితే సినిమాలు చూసి మంచి నేర్చుకుంటే ఏం కాదు, కానీ షడలవాట్లు గలీజ్ మాటలు నేర్చుకుంటేనే ఆగమవుతారు పోరలు. ఇగో మా వెంకయ్య సార్ కూడా గదే ముచ్చట చెప్పుకుంటే బాధపడ్డాడు చూడుర్రి. ఈ మధ్య కాలంలో సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగలేదు. అన్ని సినిమాల్లో నేను చెప్పను, కొన్ని సినిమాలు విపరీత అర్థాలు కనిపించే విధంగా, రెండు అర్థాలు అంటారు కదా, డబుల్ మీనింగ్ కనిపించే విధంగా ఆ డైలాగులు ఉంటున్నాయి. మన యువతరాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తుని, మన పిల్లల్ని మనం నాశనం చేసుకుంటున్నాను విషయాన్ని. సినిమాలు తీసేటోళ్ళు, డైలాగులు రాసేటోళ్ళు, పాటలు రాసేటోళ్ళు జర్ర వెనక ముంగట చూసుకోండి అని వెంకయ్య సార్ బాధపడ్డాడు. డబుల్ మీనింగ్ డైలాగులు గలీజు మాటలతోని చదువుకునే పొల్లగాన్లు చెడిపోతున్నారు, చిన్న పోరలు కూడా తప్పుడు మాటలు నేర్చుకుంటారు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు, ఎందుకంటే సినిమా ప్రభావం చాలా ఎక్కువ, మా రాజకీయం కన్నా సినిమా ప్రభావం ఎక్కువ, ప్రజల యొక్క మనసుకు ఆకట్టుకుంటుంది. పేదవాడికి కూడా చాలా తక్కువ ఖర్చుతో వచ్చే వినోదం ఏంటంటే సినిమా. ఇప్పుడు ఉండే పరిస్థితులు, కొంతమంది రాజకీయాల్లో కూడా కొంత నటిస్తున్నారు, చౌకగా చౌకబారుగా కూడా నటిస్తున్నారు, కానీ వాళ్ళ వలన ఇతరులకు స్ఫూర్తి కలగదు. స్ఫూర్తి సినిమా ద్వారా స్ఫూర్తిని సులభంగా జనానికి అందించవచ్చు. పట్నంలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు వందో జయంతి వేడుకలు చేసిర్రు, అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కారం చేసిర్రు. ఇక ఆ కార్యానికి పెద్ద మనిషి లెక్కపోయిండు వెంకయ్య నాయుడు సారు. అక్కినేని గురించి, ఆయన నటన గురించి పొగుడుకుంటేనే ఇప్పటి సినిమాల గురించి మాట్లాడిండు. సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు నిర్మాతలకు సురుకులు పెట్టిండు. రాజకీయాల కన్నా సినిమాలే పబ్లిక్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి, అందుకే సినిమాలలో మంచి మాటలు రాయాలే అని కోరిండు సారు. ఆ భాష ఈ భాష అని అమ్మ భాషను ఆగం పట్టిస్తున్నారు అన్నట్టు బాధపడ్డాడు. మరి లేకపోతే ఇంటిల్లి పాది ఊకొని సినిమాలు చూసే పరిస్థితి లేదాయే, ఎట్లా అయిపోయింది? వెనకట పెద్దఎన్టీఆర్ నాగేశ్వరరావు సినిమాలు ఎంత మంచిగా ఉంటుండే, కట్టు బొట్టు ఎంత చూడ చక్కగా ఉంటుండే అనుకుంటారు వెంకయ్య సార్ ముచ్చటిన్న జనాలు.